సూర్యకారాధన ప్రజలకు ముఖ్య గమనిక దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ ముప్పై శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్ రాయచూరు వెళ్లే రోడ్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ ఒకటి ఆదివారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ ముసాపేట్ కుకట్పల్లి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ మూడు మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం కరాటన్ జంక్షన్ జంగారెడ్డిగూడెం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీధర్మ ఫంక్షన్ హాల్ అలంపురం రాచల్ల రోడ్ ఆంధ్రజ్యోతి పక్కన ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం గంటల నుంచి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో గుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంటల వరకు

స్థలం అడబాల గార్డెన్స్ బిల్డింగ్స్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథిరన్ చర్చ్ గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం ఏ సైనాములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చిన ధర దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు సామ్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఫోర్ నోట్ చేసుకోండి మరలా చెప్తున్నాను కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవచనం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును ఆయన ఈరోజు నీకు వాగ్దానాన్ని ప్రకటిస్తున్న మాట ఏంటంటే నీ కోరిక నా కోరిక తీరుతుందా అసలా నేను ఇలా కోరుకోవటం తప్ప ఏదో చాలా సమయాలు చాలా కోరుకున్నా ఏం జరగలేదు అంటే ఇలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను ఇలా నా కుటుంబం ఉండాలనుకుంటున్నాను నా బ్రతుకు ఇలాగ డిజైన్ చేసుకు ఇలా ఉండాలనుకున్నాను ఇలాంటి ఇల్లు ఉండాలి లేకపోతే ఇలాంటి భర్త ఉండాలి ఇలాంటి భార్య ఉండాలి నాకు ఒక ఇద్దరు బిడ్డలు ఉండాలి మంచి ఉద్యోగం ఉండాలి ఏదేదే మేము కోరుకుంటున్నావో ఆ కుటుంబం నా కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళాలి మేము అందరి ముందు మేము ఆస్తికర్తలుగా ఐశ్వర్యవంతులుగా రక్షణ కుటుంబముగా దేవుడు మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పుకుంటూ ఘనముగా వెళ్ళాలని ఉంది ఆ కోరిక నెరవేరుతుందా ఎప్పుడు ఈ భర్త మారుతాడు ఎప్పుడు త్రాగుడి నుండి అవుతాడు ఎప్పుడు నా బిడ్డలు ఇలాగా అలాగా అసలు ఇది జరుగుతుందా నేను ఒక్క మనిషినే దేవుని మందిరానికి వెళ్తున్నాను నాకే నమ్మకం ఉంది వీళ్ళు ఎవరికి నమ్మకం కలగట్లేదు వీళ్ళందరూ మారుతారా నిజంగా అని అనుకుంటున్నావా లేకపోతే వేరే కోరికలు ఏదైనా ఉన్నాయా నేను ఇంతగా అడుగుతున్నాను నాకు కొంత భూమి ఉంటే చాలు నాకు సొంత ఇల్లు ఉంటే చాలు నాకు కొంచెం బంగారం ఉంటే చాలు ఎవరెవరియో నేను ఎరువు తెచ్చి చేసుకుంటున్నాను నాకు ఇలా కాదు నాదంటూ నాకు ఉండాలి ప్రభు అని అడుగుతున్నావా చిన్న కోరికలు అడుగుతున్నావా లేకపోతే నాకు ఒక కారు ఉండాలి లేకపోతే నేను ఒక సేవ చేయాలి నేను ఒక కాపురిని అవ్వాలి లేదా నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి ఏదేదో రకరకాలుగా కోరికలు ఉంటాయి కదా నువ్వేం కోరుకున్నావో అది నీకు తెలుసు దేవుడు తెలుసు మన నా సంగతి ఏంటంటే ఆయన సేవకుని కనుక ఆయన నా నుండి నీకు పంపుతున్న మాట ఏంటంటే నీ కోరిక యావత్తును సఫలం చేస్తాను నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆలోచిస్తున్నావు కదా ఇలా ఇలా ఉండాలి నా ఫ్యూచర్ ఇలా ఉండాలి నా బిడ్డ ఫ్యూచర్ ఇలా ఉండాలి నా కుటుంబం నా భర్త ఇలా ఉండాలి నా భార్య ఇలా ఉండాలి ఏదైనా దేవుని నా మహిమార్థంగా నువ్వు అడిగినది ఏదైనా సరే దేవుడు సఫలము చేస్తాడు ఆయన గనపరచడానికి నేను బలపరుస్తాడు నువ్వు బలపరచబడుతూ ఆయన ఎందుకు గనపరచుకుంటూ ఉంటావు దేవుడి రోజు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు నువ్వు ఏమనుకుంటున్నావో ఏ పని మీద అనుకుని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావో ఎల్లు జయమవుతుంది నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము పరచును ఆయన సఫలం చేస్తాడు ఇక మరల కోరిక తీరిందని నేను అనుకున్నది అనుకున్నట్టే దేవుడు చేసాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్తావు ఆత్మనికి తోడైండును గాక గాడ్ బ్లెస్ దేవుడు బలమైన కార్యములు శక్తిలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు హలియా హలియా గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసాం దేవుడు నాలుగు వేల ఒక్క వందకి ఫలాలు ఇచ్చాడు అమెన్ ఎంతమంది పుట్టారు ఇప్పుడు పిల్లలు లేనివారు నాలుగు వేల ఒక్క వంద పుట్టేటువంటి మాటల ఇంకా ఇందులో అద్భుతాలు ఏంటంటే ఆపరేషన్ చేయించుకున్న వారికి మళ్ళీ పిల్లలు కావాలని డాక్టర్లు వద్దన్నా సరే దైవ మరి పిల్లలు లేరు మాకు మళ్ళీ మాకు గర్భఫలం వస్తుందా ఆపరేషన్ చేయించుకోబట్టారా మీరు ఆపరేషన్ చేయించుకుంటే నేను ప్రార్థన చేస్తాను మనం ప్రార్థనలు చేస్తున్నాం ఆపరేషన్లు చేయించుకుంటున్నారు మళ్ళీ వారు గర్భం ధరించి పిల్లల్ని ఎత్తుకుని వస్తూ ఉన్నారు చూసారా బ్యాగ్ నిండా పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నాను జారిపోతున్నారు బరువు ఎక్కువ ఉంటున్నారు చాలా బలంగా పుడుతున్నారు పిల్లలు కూడా దేవుడిచ్చినప్పుడు ఆలస్యమైన బలమైన బిడ్డలను ఇస్తాడు ఆమెన హలెయ కవల పిల్లలు అసలు ఈ ప్రార్థనా శక్తి పరిచర్యలో ఎన్ని ఆశీర్వాదాలు దాగుంటున్నాయంటే జీవితాలని దేవుడు ఆశీర్వాదంగా ఎందుకు మారుస్తున్నాడంటే మన పెదవులు ప్రార్థన ఆయన గౌరవిస్తూ ఉన్నాడు ఏకోబరాసిన పత్రిక ఐదో అధ్యాయము పదమూడో వచ్చిన ఒకసారి చదవండి అక్కడ ఒక ఉన్నతమైన మాటను దేవుడు బయలుపరిచాడు యాకోబు రాసిన పత్రిక మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అతడు ప్రార్థన సంతోషము కలిగిన అతడు కీర్తనలు అతడు పాడవలెను ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపిను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపనందును మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని అండర్లైన్ చేసుకుని మాట నీతిమంతుని విజ్ఞాపన మనహ బహు బహుబలము గలదై ఉండును ఆమెన్ ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము ఇచ్చెను భూమి తన ఇచ్చెను నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను నీతిమంతునిగా క్రీస్తుని అంగీకరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతాం క్రీస్తు రక్తంలో కడగబడతాం ప్రార్థన అనుభూతిలో ఉండటానికి నా తండ్రిని మాకు నేర్పించింది ఏంటంటే ఒక బూతు మాట కూడా నోటంబడు రాకూడదు బాబు అని చెప్పేవాడు ఆయన మేము పెరిగిన వాతావరణంలో చాలామంది చాలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉండేవారు నా తండ్రి చెప్పేవాడు బాబా మనము దేవునికి ప్రార్థన వాడు పరిశుద్ధుడు కదా మన నోట భూతులు వస్తే అదే నోటంపడ కూడా మరలా ప్రార్థన వెళ్తే దేవుడు దాన్ని అంగీకరించడనేవాడు మీరు ఎప్పుడైనా సిగరెట్ కాల్చేవనుకో ముందు తాగిన ఈ దుష్ట సాంగత్యము చేసి ఏదైనా సహవాసములో అడుగు పెట్టినప్పుడు నీతిని కోల్పోతాం మన ప్రార్థనకి జవాబు రాదు అని చెప్పాడు అందుకని ఎప్పుడు కూడా చుట్టలు కానీ ఈ మత్తుపానీయాలు కానీ లోక సంబంధంగా సినిమాకు కూడా వెళ్లకుండా నా తండ్రి పెంచాడు ఇతను కడుపును ఎందుకు పుట్టనరా బాబు అని ఏడ్చేవాడిని బాధపడేవాడు ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మండే టు సాటర్డే సాటర్డే నైటు ఉపవాస ప్రార్థన నేను అనేవాడు సాటర్డే నైట్ ఎందుకంటే ప్రార్థన అన్నాను రోజుని ఆదివారం ఆరాధన బలంగా జరగాలంటే శనివారం ప్రార్థన ఉండాలి బాబా అనేవాడు జనం ఎక్కువ వచ్చేవారు అది వచ్చినా రాకపోయినా మనం యాజకులు మనం ప్రార్థన చేయాలంటే అలాగే ప్రతి శనివారం రాత్రి అప్పటి నుండి మేము పుట్టినది మొదలుకున్నప్పటి నుంచి ఈరోజు వరకు శనివారం ప్రార్థన నైట్ జరుగుతుంది ఆదివారం ఆరాధన జరుగుతుంది ఆయన వేసిన పునాదుల్లో నీతిని కాపాడుకోవడానికి అవుతుంది కానీ నీతిని కాపాడుకోగలిగితే మన ప్రార్థన మనహపూర్వకమైనదై బహుబలము కలిగి ఉంటుంది ఆ మ్యాన్ అప్పుడు ఏలి అని చూపించేవాడు దేవుడు ఎన్నుకున్నప్పుడు మనం యాజకత్వం చేసినప్పుడు ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలంటే నీతిని కాపాడుకోవాలని చెప్పాడు ఆయన అందుకనే ఈ చి ఈ వయసులో చిన్న వయసులో బలముగా దేవుడు లోకములో ప్రపంచంలో బలం సేవ ఎందుకు జరుగుతుందంటే ఇది డబ్బుతో జరగట్లేదు ఇది రాజకీయ బలంతో జరగట్లేదు ఇది ఎవరో సపోర్ట్తో జరగట్లేదు మోకాళ్ళ ప్రార్థనతో ఈ సేవ జరుగుతూ ఉంది ఆమె హలి లూయా నా మో చెప్పులు ఒకసారి అనుకుంటాను ఏదైనా పుండుగా పడుతున్నాయా అని చెక్ చేసుకుంటుంటాను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నేనుగా మధ్యరాత్రిగా లేచి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటాను ఎదురు జరగబోయే విషయాలు నాకు తెలియపరచాలని అడుగుతూ ఉంటుంటాను ఇంతమంది నాలుగు వేల ఒక్క వంద ప్రవచనాలు నెరవేర్పడే మామూలు విషయము కాదు ఇది మన ప్రార్థన దేవుని సముఖానికి వెళ్తూ ఉంది ఆ మీరు కూడా ఆదివారం మీ సంఘాలకు వెళ్ళండి మీ చర్చలు మానద్దు మీ సంఘాలు మీ సహవాసాల్లో నిలబడండి నేను నెలకు వస్తాను మీ అందరికీ దీవెన ప్రకటించి వెళ్తాను ఆ ఆశీర్వాదాలతో మీ ప్రాంతాలు మీ సంఘాలు అభివృద్ధి అవుతే త్వరగా ప్రభు వస్తారు ఆయన రాజ్యంలో నాకు స్పెషల్గా ఆయన ఒక దీవెను దాచిపెడతాడని ఒక భారముతో అన్ని జిల్లాలు తిరుగుతున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ జిల్లాల్లో ఇంచుమించు చాలా చోట్ల సేవ వెళ్ళిపోయింది మన నెక్స్ట్ మంత్ బెంగళూరు స్టార్ట్ చేస్తూ ఉన్నాం చెన్నై ప్రారంభిస్తూ ఉన్నాం అలాగే మధ్యప్రదేశ్లో ప్రారంభించబోతున్నాం ఇలాగా సేవను కట్టుకుంటూ నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నప్పుడు ఈ ప్రార్థన జవాబులతోటి అనేక మందికి యేసుని గురించిన సువార్తను ప్రకటించుకుంటూ నా దర్శనాన్ని బట్టి ప్రతి గృహములో యేసు రక్షణ సునాదం ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమెను హలియా హలియ గట్టిగా హలి చెప్పండి ఇంతమంది కార్యాలు ఇన్ని ఆశీర్వాదాలు ఏమీ లేదు ఏమీ లేదు ఒక్క పవిత్రమైన ప్రార్థన దేవుడు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మన ప్రార్థనా శక్తిలో ఏ పిల్లలు కావాలంటే ఆ పిల్లలు దిగుతున్నారు ఏంటి మీకు మగ పిల్లలు కావాలా ఆడపిల్లలు కావాలా అని అడుగుతున్నాను ఎవరు అడుగుతారు ఇలాగా ప్రవక్త అయిన వాడు అడుగుతాడు ఏం కావాలి నీకేం కావాలమ్మా అని అడుగుతాడు ఎందుకంటే ఆ అడిగిన వాటిని ఇచ్చే దేవుడిని నేను కలిగి ఉన్నాను కనుక నేను అడగగలుగుతూ ఉన్నాను ఆ మ్యాన్ శక్తి అని ఎందుకు వచ్చిందంటే ఇన్ని కార్యాలకి దేవుడు జవాబిస్తూ ఉన్నాడు మనం ప్రార్థన చేస్తున్నాం అలాంటి దీవెనకరమైన బిడ్డలను దేవుడు ఇస్తూ ఉన్నాడు పిల్లలు లేరనుకున్న వాళ్ళరా మీ కొరకు ఏసు వాగ్దానము చేశాడు ఆయన తప్పుకి ఇస్తాడు నేనున్నాను ప్రార్థన చేయటానికి ఇవ్వటానికి ఆయన ఉన్నాడు మీరేం భయపడకండి ఆమెను హలే ఇల్లు లేదు అనుకున్న వాళ్ళరా పెళ్లి చేయలేకపోయాను నా జీవితం ఇంకా సెటిల్ అవ్వలేదు అనుకున్న వాళ్ళరా ఏ విషయంలో భయపడవలసిన పని లేదు మనకి ప్రార్థనా శక్తి ఉన్నది శక్తి ఇట్స్ ఎ యూనివర్సల్ అనమాట ఇది అందరికీ సంబంధించింది ఇది ఆమెన్ గట్టిగా ఆమెన్ అని చెప్పండి దేవుడు మన పక్షముగా ఉన్నాడు దేవుడు మన పక్షముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది దేవునికి అందరు పాడండి యుట మంచిది స్థుతి మంచిది నాక్షత్రములా సంఖ్యను ఆయ అందరు పాడండి ఇంకా స్వరమిది నాక్షత్ర సంఖ్యను ఆయన నియమి వాటి కేరులో పేరులో చున్నా వాడని దేవునికి స్తోత్రము గానమో చేయుత ఏ గానము మంచిది టయా హిలుయా ఆయన స్థుతించుట ఎంత మంచిదో ఆమెన్ ఖమ్మంలో ఒక సహోదరుడు వచ్చాడు ఒక ఆఫీసర్ ఆయన భార్య కూడా ఒక మంచి ఆఫీసర్ వాళ్ళకు ఒక అమ్మాయి ప్రార్థన చేసి అయ్యారెడ్డి మా అమ్మాయి మేము అందరూ తైలాభిషేకానికి వస్తున్నాం ఏం కావాలన్నాను మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే అన్నాడు సరే ప్రార్థన చేద్దాం దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడు అని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తుంటే ఒక నాలుగైదు పెళ్లి సంబంధాలకు పట్టుకొచ్చాడు ఆ ప్రార్థన చేసిన పెళ్లి సంబంధాల్లో వెలుగు రాని అన్ని కూడా తీసేయమన్నాం తీసేసాడు తర్వాత ఇంకోటి వచ్చింది దాని మీద వెలుగొచ్చింది ఈ వెలుగు వచ్చింది ఈ మ్యాచ్ మీరు ముందుకెళ్ళండి అన్నాను ఆ మ్యాచ్ వాళ్ళతో మాట్లాడితే వారు మేము మీ అమ్మాయిని చేసుకుంటాం మీ అమ్మాయిని చేసుకుంటాం మీ అమ్మాయిని చేసుకుంటాం అంటూ తిరిగి 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 చిరకి చివరికి వచ్చారు భోజనాలు చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ చెప్తామని చెప్పి మళ్ళీ ఫోన్ పే ఎత్తటం వానేసారు వాళ్ళు ఎలా ఉంటుంది భోజనాలు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఎందుకు ఎత్తట్లేదంటే మధ్యవర్తి చెప్పారట యాభై లక్షలు క్యాష్ అంటారు ఎంత ముందు కట్నంతో పనిలేదండి మాకు అమ్మాయి బాగుంటే చాలా అన్నారు ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు అందరూ మేము వచ్చా యాభై లక్షల క్యాష్ రెండు ఫ్లాట్లు మూడు బూట్లు నాలుగు సూట్లు అడిగినట్టున్నాడు ఈ తండ్రి అయ్యారండి అని మళ్ళీ వచ్చేసాడు ఏ అన్నాను ఇలాగ యాభై లక్షలు రెండు ఫ్లాట్లు బూట్లు సూట్లు అడుగుతున్నారండి మరి భోజనాలు చేసి వెళ్ళిపోయారండి మళ్ళీ మా ఫోన్ ఎత్తట్లేదు మధ్యవర్తి ద్వారా మాట్లాడారు మళ్ళీ వద్దు అంటున్నారు మరి ముందు మీరు ఎంత ఇద్దాం అనుకున్నారు ఏ పది లక్షలు ఇద్దాం నుంచి అని అయ్యగారు క్యాష్ అన్నాడు ఇస్తావు అన్నాను ఒక ఫ్లాట్ ఇస్తాను అయ్యారు అన్నాడు సరే ఆ పెళ్ళికొడుకు నీకు కావాలా అన్నాను కావాలని అన్నాడు ఫోన్ చేయను ఫోన్ చేసేటప్పుడు వాళ్ళు ఇంకా మాకు టైం కావాలి అని కొంచెం రిజెక్ట్ చేసి వారు దూరం పెడుతున్నారు ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు తైలాభిషేక మన సెకండ్ బెడ్ వచ్చారు హైగారండి భోజనాలు చేసి రెండు రెండేళ్ళు శుభ్రంగా తినేసి పోయే రావాలి కదా ఏమనుకుంటారు అందరూ నేను అన్నాను కంగారు పడకండి మన దగ్గర ఏముంది మన దగ్గర ఏముంది గట్టిగా చెప్పండి మన దగ్గర ఏముంది ఎవరి దగ్గర లేని మన దగ్గర ప్రార్థనా శక్తి ఉంది మన ప్రార్థన ప్రార్థనైన ఆలకిస్తా ప్రార్థన చేసి కంగారు పడకండి అని ప్రార్థన చేసి దీవించి వారు నాలుగు రోజుల్లో మీ దగ్గరకు వస్తున్నారు కాయం చేసుకుంటారు మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు మీ దగ్గరున్న కట్నంకే ఆ డబ్బుకే దేవుడు అన్ని చేస్తాడు భయపడకండి అని దీవించి పంపితే కరెక్ట్గా మూడు రోజులు పూర్తయిన వెంటనే ఆ తల్లిదండ్రులు మళ్ళీ వీరింటికి వచ్చేసారు వచ్చేసి యాభై లక్షలు అడగలేదు ముప్పై లక్షలు అడగలేదు మీరేమి ఇస్తుంది మీ బిడ్డకి ఇవ్వండి మా బిడ్డని బాగా చదివించుకున్నాం పెద్ద ఆఫీసర్ ఇడు అందుకని కొంచెం ఇంకా ఏ మ్యాచ్లు వచ్చినాయి కానీ మాకు ప్రార్థనలు చేసుకుంటే మీ అమ్మాయిని దేవుడు చూపించాడని అంతే ప్రార్థన చేసాం దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించాడు వెంటనే ఒక మోగు పిల్లోడు పుడతాడంటే మోగు పిల్లోడు పుట్టాడు మొన్న ఖమ్మం తైలాభిషేక ప్రార్థనలో ఆ బిడ్డకి ప్రతిష్ట చేయటం కూడా జరిగిపోయింది అంటే దూరం అయిపోయినా ఏమైపోయినా మనం భయపడవలసిన పని లేదు ఎందుకంటే మన దగ్గర ప్రార్థన శక్తి ఉన్నది అమెన్ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనం అన్నీ కలిగి ఉండక్కర్లేదు ఏస్తుని గుండె నిండా కలిగి ఉంటే మనకి ఎప్పుడు ఏది చేయాలో నీళ్లను ద్రాక్షరసంగా ఏ సమయంలో చేయాలో ఆయన చేస్తాడు ఆయన బ్లెస్ చేస్తాడు ఆమెన్ హలిలుయా అందరూ లేచి నిలబడి ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతులకు దేవానికి వందనాలు మీ పాద సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా పరలోకము నుండి నీ వాగ్దానము మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు గాయపడిన మా జీవితాల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు యూద వర్లరా ఇస్రాయల్ వర్లరా అన్యజనులలో ఎలాగూ శాపస్పదముగా ఉంటారో ఆ శాపస్పదమును ఆన్యజనులలోనే అదే స్థలములో ఆశీర్వాదస్పదముగా చేయుచున్నాను ధైర్యముగా ఉండండి ధైర్యముగా ఉండండి అని మీరు మాట్లాడిన నీ మాట వెల కట్టలేం బాబు ఈ మాటకి మా కన్నీళ్లను ముత్యాలిగా మార్చిన నీ పరిశుద్ధ మాటను బట్టి నీకు వందనాలు బాబు నీకు వందనాలయ్యా ఎవరో దారుస్తారు మమ్మల్ని నీ ఆత్మ తప్ప మాకు ఏది ఆధారం ఉంది ఆకాశమందు అందు నువ్వు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు బాబు ఈ ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచ్చేస్తున్నందుకు అందనాలు ఎందరో హృదయాలు గాయపచ్చబడి ఉన్నాయి దుఃఖముతో ఉన్నారు అందరు మీరు ఓదార్చండి ఆదరించండి ఫైనాన్షియల్గా ఎవరు ఇబ్బందులు పడుతున్నారు అప్పులు బాధలతో వడ్డీలు కట్టలేక అంతకు ప్రభావం ఇచ్చిన శోధనలు ఇంకా ఎన్నో చెప్పలేని ఉన్నాయని ఏడుస్తున్నారు అందరి జీవితంలో ఐశ్వర్యాన్ని దయించేయండి వారి చేతులు కష్టార్జితని ఆశీర్వదించండి శాపము పోయిందంటే మా కష్టార్జితం చిగురు పట్టేస్తుంది కదా ప్రభుత్ చేయండి ప్రభువా వివాహము కాని వారికి వివాహము దయచేయండి జ్ఞానమైన జీవిత భాగస్వాములను వారికి దయచేయండి ప్రభు మీకు వందనాలు భార్య భర్తల మధ్య సమాధానం లేక శాంతి లేక దూరముగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకురండి వారి మధ్య సమాధానమును దయచేయండి వారిని ఫలింపచేయండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభా ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగములు నీ నిదాసుటిగా ప్రార్థన చేస్తున్నాను వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి ప్రతి ఇంటి మీద నీ అభిషేకమును దాయిచ్చేయండి నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మడానికి సమస్తం సాధ్యమన్నావు ఈ క్షణము నుండి ఎందరు ఈ వాగ్దానాన్ని బిలీవ్ చేసుకుని పట్టుకుని వెళ్తున్నారో వారు అందరి జీవితాలు అది చేయండి గెలలు గెలలుగా ఫలింపచేయండి కృపద ఇచ్చేయండి ఏ ఇస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె జంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త శక్తి ఆరాధన అక్టోబర్ మూడు మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం కరాటన్ జంక్షన్ జంగారెడ్డిగూడెం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీధర్మ ఫంక్షన్ హాల్ అలంపురం రాచర్ల రోడ్ ఆంధ్రజ్యోతి పక్కన తాడేపల్లిగూడెం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతీ నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు స్థలం మేనిస్టా ఆడిటోరియం పంటకాలవ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి గంటల గంటల వరకు రెండవ ఆరాధన నుండి ఒంటి గంట వరకు స్థలం అడబాల గార్డెన్స్ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సెయింట్ పాల్స్ లూథిరన్ చర్చి గ్రౌండ్ చర్చిపేట రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆరా నగర్ కాకినాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం